ఇప్పటివరకు ఓడిపోతాం అంటే ప్రజలు తెలుసుకున్నంత వరకు మేము ఓడిపోతాం. ప్రజలు ఎప్పుడైతే గ్రహిస్తారో ఇది మన ఓట్లు, మనది, మన ప్రజాస్వామ్యం, మనం ఎన్నుకోవచ్చు, డబ్బు ఉన్నోడు అక్కర్లేదు, చింతమనేని ప్రజగా ప్రభాకర్ వచ్చి పక్కన భుజమే చెయ్యక్కర్లేదు, రాకపోతే ఇంకొకటి వచ్చి మన తప్పుడు ప్రచారం చేయక్కర్లేదు, ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు ఇప్పుడు అన్యమత ప్రచారం ఎలాగైతే చేస్తారో ఆ రకంగా ఏ డీవీ డిబేట్లోనైనా చూడండి, నేను ఓపెన్గా చెప్తున్నా, వైసీపీ వచ్చి ఆ మూడు పార్టీలు ఒకటే, అసలు అవినీతి పార్టీలు ఈ రెండు, వైసీపీ టీడీపీ, ఈ రెండే రాజ్యం చేస్తున్న 62 పార్టీ, వీళ్ళు వదిలేసి వాళ్ళ మూడు ఒకటే, వాళ్ళ మూడు ఒకటే, మాకే అవినీతి లేదు, బీజేపీకి అవినీతి లేదు, డెఫినెట్గా అవినీతి పార్టీలు రెండు కలిసి వాళ్ళ ముగ్గురు ఒకటి, వీళ్ళిద్దరు ఒకటి అని చెప్పి చేయడం కరెక్ట్ కాదండి. అది సాయి గారు ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం గురించి, కొత్త రకాల తరం రాజకీయం తీసుకురావడం గురించి, 83 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ, ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది, దినదినం చచ్చిపోయింది, దాన్ని ప్రజలను మళ్ళీ తిరిగి మళ్ళీ పునరుజ్జీవింప చేయాలి, ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ అంతేగాని అధికారంలోకి వద్దామని రాలేదు. కాబట్టి అధికారం కోసం ఎవరితో పొత్తు పెట్టుకోము, ఇదే మీకు చెప్తున్నా. ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు మాటగా కూడా నేను చెప్తున్నా. అంటే ఇక్కడ కృష్ణాంజనేయులు గారు ఒక సలహా ఇచ్చారు, అధికార పక్షాన్ని ఓడగొట్టడం కోసం వాళ్ళని అక్కడ తగ్గించారు కాబట్టి అక్కడ మీరు తెలుగుదేశానికి మద్దతు ఇస్తే అది నైతికమే, అనైతికం కాదు అని. కాదండి కాదండి, అధికార పక్షాన్ని ఓడించడం అనేది మా లక్ష్యమే కాదండి. అధికారపు ఇప్పుడు అది వాళ్ళకి అడ్డుకట్ వేయాలి, ఎలాగైనా ఇప్పుడు ఇంతవరకు చెప్పారు కదా బీజేపీకి అడ్డుకట్ వేయడానికి అందరూ కలిసి వెళ్తున్నారండి, అది కరెక్ట్ కాదండి. మీరు ఇందాక కరెక్ట్ చెప్పారు సాయి గారు, ఇప్పుడు తప్పవుతుందా కొద్దిగా ఇంకొక అద్దెకు అందంగా ఉన్న వాళ్ళు చేసి తప్పవుతుందా అన్నట్టుగా. ఇప్పుడు మా పరిస్థితి ఎలాగొచ్చిందంటే ఇద్దరు అవినీతి పరులే, ఇద్దరు అరాచకాలు చేసిన వాళ్ళే, డిగ్రీ తేడా ఉండొచ్చు కానీ అవినీతిలో తేడా లేదు, అరాచకంలో తేడా లేదు. అటువంటప్పుడు వీళ్ళతో కలిసి ముందుకెళ్ళగలుగుతాం సాయి గారు. మనం ఓన్లీ ప్రజలు ఎడ్యుకేట్ చేయడమే మా పని, అది ఆ ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు ఇప్పుడు అవ్వలేదు అనుకోండి, వదిలేస్తాం, మళ్ళీ ఏమవుతుంది అక్కడ, నువ్వు అయితే ఒక్కోసారి ఎన్నికలు జరుగుతాయి, మంచిది, నాకు నష్టం లేదు. స్టేట్ మార్ట్ వచ్చింది అనుకోండి, ఎందుకు ఇప్పుడు అక్కడ మా ఎంపీపీ ఏర్పాటు చేయాలి, మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేయమన్నాను, ఎన్నికలు సరిగ్గా ఎలాగా జరగలేదు కదా. అంతే తప్ప మేము వీళ్ళకి మద్దతు ఇస్తాం, వాళ్ళకి మద్దతు ఇస్తాం, లోపాయి గారు ఒప్పందం అని చెప్పి ఈ తప్పుడు కూతలు పూసి ఆ ప్రశాంత్ కిషోర్ అన్నవాడు వచ్చి మీరు చంద్ర పవన్ కళ్యాణ్ ఓటేస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోద్దని ఇంటింటికి ప్రచారం చేయమన్నాడు. వీళ్ళు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు, ప్రజలు నమ్మారు, ఒకసారి నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా 14 మార్చి 2018 తండ్రి కొడుకులను తిట్టి స్పైక్ వచ్చేసిన తర్వాత ఎప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చి చూడలేదండి. అప్పుడు కూడా తెలుగుదేశంకి ఎందుకు మద్దతు ఇచ్చారంటే బీజేపీ మద్దతు ఇమ్మంది కాబట్టి ఇచ్చారు తప్ప తెలుగుదేశం గురించి కాదు. దాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేసుకున్నారు, ఆ 4 సంవత్సరాలు కలిసి సంసారం చేశారు, అడ్డమైన ప్రచారాలు, తప్పుడు కూతలు కూసి అధికారంలోకి వచ్చారు వైసీపీ వాళ్ళు. ఆ తర్వాత ఆ తప్పుడు కూతలన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఏ రకంగా లోపాయకరంగా కానీ ఓపెన్గా కానీ టీడీపీతో ఒప్పందం లేదు, నా పరదేకే పీచే, నా పరదేకే బాహర్ అని చెప్పి ఇదివరకు సంతోష్ గారు చెప్పారు అక్కడి నుంచి వచ్చినప్పుడు టీడీపీతో సంబంధం లేదని. బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రసక్తే ఉండదండి, నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను. రైట్, శివశంకర్ గారు. ఒకటి, ఇందాక కృష్ణాంజనేయులు గారు ఆ ఫార్ములా చూసేసి కాసేపు నవ్వు ఆగట్లేదు. అంటే రాజకీయ విశ్లేషణ ఆయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అధికారంలో ఉండకూడదు, ఎవరున్నా పర్వాలేదు, మా చంద్రబాబు ఉన్నా పర్వాలేదు, మా పవన్ కళ్యాణ్ ఉన్నా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో పొలిటికల్ అనలిస్ట్ ముసుగులో మాట్లాడుతున్నారు. ఓపెన్ చేసేసి జగన్ రాకూడదు అయ్యా అందరం ప్రచారం చేద్దాం పదండి అని ముందుకు వస్తే మేము కూడా సంతోషపడతాం కదా. 80 మంది ఆయన ఒక ఫార్ములా తీసినాడు 2024 కన్ఫ్యూజన్ ఫార్ములా. 80 ఓట్లు సీట్లు వచ్చినాయంట జగన్కి, 60 చంద్రబాబుకి వచ్చినాయంట, 30 వచ్చినాయంట. అంటే 80 అంటే కనుక మెజారిటీ ప్రజలు వండుకున్నారా లేదా, అయినా కాదంట. సో అది వ్యతిరేకంగా ఇచ్చినట్టు 30 ఇచ్చినా కూడా మా జనసేన, మా పవన్ కళ్యాణ్ లేదా మా చంద్రబాబు గారిని మాత్రం రక్షిద్దాం అనేటువంటి ధోరణి ఆయన ఉంది. ఆ ఏం ఫార్ములా అయ్యా, అయ్యా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు నాకంటే చాలా వయసులో పెద్దవారు కదా, రాజకీయ విశ్లేషకులు అనేటువంటి ముద్ర వేసుకుంటున్నారు కదా, ఒక్కసారి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి, స్థానిక సంస్థలు ఏ రోజైనా కూడా జరిగాయా సక్రమంగా ఒక్కసారి చూసుకుని ఆ సర్టిఫికెట్ కేసులు స్టడీలు ఇవ్వండి. అదేవిధంగా తర్వాత జరిగినటువంటిది మీ శోకాలు చెప్తున్నారు కదా, ఈరోజు ఇదే దుగ్గిరాలలో అందుకు మా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అందుకు అప్పుడు కోడల మాజీ స్పీకర్ గారు దివంగతులు ఆయన చనిపోయారు కదా కిసేదులు, కోడల శివప్రసాద్ ఎలా తన్ని ఎలా ప్రజాస్వామ్యం చేశారో అది ప్రజాస్వామ్యం అంటారు, చింతమనేని గారు ఎగిరిగిన తల్లితే అది ప్రజాస్వామ్యం అంటారు, ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ ఎన్నికల్లో కలెక్టర్ బెదిరించేసి 3 సార్లు బస్సుల్లో కిడ్నాప్ చేసేసి మాకు కావాలనేటువంటి చేశారే అదేంటావు ప్రజాస్వామ్యం అంటే, మీ చంద్రబాబు గారు ఏ విధంగా ప్రచారం చేస్తారా అది మనము సర్టిఫికెట్ ఇద్దామంటారా కృష్ణాంజనేయులు గారు. అందుకనే మీరు ఆయన ఒక ఆకు మించిపోయారు కదా, ఆయన ఒక ఆకు చదివితే మీరు 2 ఆకులు చదివారు, అందుకనే కదా
ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు అన్నారు ఇప్పుడు మీ వాళ్ళు అయిపోయారు తర్వాత మీరు అయిపోయారు మిమ్మల్ని కూడా ప్రజలు తిరస్కరిస్తే వాళ్ళు వస్తారు ఏమన్నారు దానికి మీరు మీరు అలా చేసుకుంటున్నారు దానికి ఎవరు చేయగలిగింది ఏమన్నారు రైట్ శివశంకర్ గారు అదే కృష్ణాంజనేయులు గారికి ఎంత ద్వేషం పెట్టుకున్నారు జగన్ గారి మీద చంద్రబాబు గారి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అయ్యా రాజకీయ విశ్లేషకులు అనేటువంటి ముద్ర వేసుకున్నప్పుడు ప్రజాస్వామ్య విధంగా మాట్లాడండి ఈ రోజు ఎంపీ ఎన్నికల్లో బెదిరించారంటారు కదా కృష్ణాంజనేయులు గారు ఒక్కటి చెప్పండి ఫలాని ఎంపీటీసీ జనసేన అభ్యర్థిని వీళ్ళకి బెదిరించారండి ఇది కూడా సాక్ష్యం చెప్పండి బట్ట కాల్చి మొహాలు వేస్తే తుడుచుకొని పోతారు అనేసా కనీసం డేటా ఉండాలి కదా ఏ ఎంపీటీసీని ఏ జెడ్పీటీసీని బెదిరించారండి మా వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళంటే రాజకీయ ప్రసంగాలు చేసుకుంటారు మీకేమైంది రాజకీయ ప్రసంగాలు చేయడానికి ఊరికి ఏదో సోషల్ మీడియాలో కానీ ఏదో అంటే కనుక అదిగో అనేసి ఏదో అంటారు ఒక సామెత ఉంది అది ఏదో ఎద్దు ఈనిందంటే ఘాటుని గడేయరా అన్నారట ఎద్దు అనేటువంటిది ఈనుతదా అండి ఎద్దు ఈనింది ఘాటుని గడేయరా దూడని అంటారట అలా ఉంది మీ ఒక్కటి మా పశ్చిమ బెంగాల్ ఇది చూసుకొని ఇంకోటి అండి ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు కదా అంటున్నారు కదా ఇప్పుడు జనసేనకు పూర్తి మద్దతు వచ్చిందా అండి అక్కడ తెలుగుదేశానికి పూర్తి మద్దతు వచ్చిందా అంటే పూర్తి మద్దతు ఇస్తే వాళ్ళు నిలబడుతున్నారా సంపూర్ణ మెజారిటీ ఉందా వాళ్ళకి లేనప్పుడు నిలబడుతున్నారు కదా కనీసం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి మీకు తెలుస్తా తెలియదు నాకు లేదు కానీ ప్రజల కింద కాస్త ఎడ్యుకేట్ చేయండి ఇప్పుడు 20 ఉండాలండి 20-12 మెజారిటీ రావాలి 20-12 వచ్చినప్పుడు ఏదే వాళ్ళు నిలబడితే అది అప్రజాస్వామ్యం అవుతుంది వాళ్ళలో పూర్తి మెజారిటీ తెలుగుదేశానికి వచ్చిందా జనసేనకు వచ్చిందా చెప్పండి ఊరికి ఎందుకండి ఇలా ద్వేషం పెడతారు